హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సోమవారం శివుడికి ఇది సమర్పిస్తే ధనవంతులవుతారు అంటారు. దానికి మనం ఏం చేయాలో తెలుసుకుందాం. శివుణ్ణి మనం భోళాశంకరుడు అని పిలుస్తాం. ఆయనకు దోష నీడు సమర్పించిన వారు రాక్షసులైనా సరే కోరిన కోరికలను వరాలుగా ఇచ్చేస్తారు. శివుడు ఐశ్వర్యానికి కారకుడు. మనకు ఎంత డబ్బు వచ్చినా శివుని అనుగ్రహం ఉంటేనే చేతిలో నిలుస్తుంది. అందుకే ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటే శివుణ్ణి ఈ విధంగా పూజిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారు. అది ఎలాగో వివరంగా చూద్దాం. సోమవారం శివుణ్ణి పువ్వులతో పూజించిన తర్వాత దద్దోజనమును నైవేద్యంగా సమర్పించాలి. దద్దోజనం అంటే పెరుగన్నములు నేతితో పోపు పెట్టి తయారు చేయాలి. దీన్ని కనుక నైవేద్యంగా పెడితే అప్పు బాధలు ఉండవు, అలాగే డబ్బు ఇబ్బందులు తగ్గి త్వరలోనే ధనవంతులు అవుతారు. సోమవారం అయితే దద్దోజనం నైవేద్యంగా పెడతాం. మరి మిగతా రోజుల్లో ఏమి నైవేద్యం పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? మిగతా రోజుల్లో కొబ్బరికాయ, కిస్మిస్సు, ద్రాక్ష పండ్లు, ఎండు ఖర్జూరం నైవేద్యంగా పెట్టాలి. ప్రత్యేకమైన రోజుల్లో పాలతో చేసిన పరమాన్నం లేదా పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా చేసి శివుని అనుగ్రహం పొందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.